नमस्ते ग्रूप वन पेपर लीकेज तर्वात तेलंगाणा राष्ट्रंलो నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏళ్ల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే సో లాస్ట్కి పేపర్ లీకేజ్లు గ్రూప్ వన్ రద్దు ఇంతో దీంతో సో నిరుద్యోగులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. సో విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు మనతో పాటు, ఏబీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడదాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతమందికి న్యాయం జరిగింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మాట్లాడదాం. నమస్తే. నమస్తే సురేష్ అన్న. నమస్తే. ఎట్లా చూడవచ్చు గ్రూప్ వన్ పేపర్ మళ్ళా రద్దు చేసింది హైకోర్టు, ఎట్లా చూస్తారు? మళ్ళా ఏదైతే గ్రూప్ వన్ పేపర్ ఏదైతే ఉందో ఆ రోజేమో టీఎస్పీఎస్సీ యొక్క నిర్వహణ లోపం పేపర్లన్నిటి కూడా ఆ రోజు కూరగాయల మార్కెట్లో బెండకాయలు టమాటాలు వంకాయలు అమ్ముకున్నట్టు ఆ రోజు టీఎస్పీఎస్సీ యొక్క పేపర్లన్నీ అమ్ముకోవడం ద్వారా పేపర్లన్నీ లీక్ అయ్యి ఆ రోజు రద్దు కావడం జరిగింది. ఆ రోజే ఉన్నటువంటి సమయం వృధా అయింది. అదేవిధంగా ఎంతో కొంత అప్పు చేసి తీసుకుని వచ్చి అశోక్ నగర్ కావచ్చు వివిధ సెంటర్లలో హాస్టల్లో ఉంటూ చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉంటూ తిని తినకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు కాలం గడుపుకుంటూ ఆ ఎగ్జామ్ను రాయడం జరిగింది. సరే అయిందేదో అయింది, పెద్ద అంతా దొంగలందరూ దొరికిపోయారు కదా, ఇక నుంచి అయినా మంచి ఎగ్జామ్స్ సక్రమంగా జరుగుతారేమో, నిష్పక్షపాతంగా ఎగ్జామ్స్ అన్ని జరుగుతాయేమో అని ఈ ఎగ్జామ్లో ఆ కలలు అన్నారు. కానీ ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ యొక్క జనార్దన్ రెడ్డి యొక్క తన వైఖరిని మార్చుకోకుండా ఇక్కడ ఒక డౌట్ ఉన్నది భార్గవ. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అనేది ఈరోజు అయితే పేపర్లను అమ్ముకుంటున్నదో ఆ రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఎవరిదైతే ఆ రోజు అభ్యర్థుల దగ్గర పైసలు తీసుకున్నారో మళ్ళా అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే ఈ మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్లో బార్కోడింగ్ కావచ్చు, బయోమెట్రిక్ కావచ్చు, హాల్ టికెట్ నంబర్లు, ఫోటోలు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టలేరు అంటే ఆ రోజు ముడుపులు ఏదైతే 10 లక్షలు 20 లక్షలు వసూలు చేసుకున్నారో ఆ అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే మళ్ళీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ను యథారాజా తదాపదాన విధంగా 100 ఎక్స్ట్రా వచ్చినాయి. సో ఇవన్నీ ఎందుకు చేసుకున్నారంటే ఆ రోజు వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు కాబట్టి ఆ అభ్యర్థులకు న్యాయం చేయడం కోసం ఏదైతే వే నిరుద్యోగుల దగ్గర అయితే మీరు పైసలు తీసుకొని పైసలు ఉన్న వాళ్ళు ఆ రోజు ఈ జనార్దన్ రెడ్డికి పైసలు ఇచ్చారో ఆ అభ్యర్థులు న్యాయం చేయడం కోసం ఇదంతా ఆడినటువంటి తతాంగం. కానీ కొంతమంది నిరుద్యోగులు ఇది అంతా ఏదైతే జరిగినటువంటి ఎగ్జాము కొంతమందికి న్యాయం చేసే విధంగా ఉంది, మళ్ళా పోస్టులు అమ్ముడుపోతున్నాయని కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన సందర్భంలో ఈ రద్దు అనేది కావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డికి అవన్నీ తెలుసు, అయినా కూడా సివిల్ సర్వెంట్ రాసి ఐఏఎస్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎగ్జామ్ని ఎట్లా కండక్ట్ చేయాలనో స్పష్టమైన తెలిసినటువంటి వ్యక్తి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడనేది ఈ కోణంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజీనామా కూడా చేయలేదు. ఎందుకు చేయలేడంటే ఇక్కడ ఉన్నటువంటి తీసుకున్నటువంటి పైసల్లో ఈరోజు పర్సంటేజ్ ని గవర్నమెంట్కి ఇస్తున్నాడు, కేసీఆర్కి ఇస్తున్నాడు, కేటీఆర్కి ఇస్తున్నాడు. కాబట్టే వీళ్ళు తూతూ మంత్రంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు, ఆయన రాజీనామా చేయడం లేదు. కేవలం ఈరోజు టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇదో లక్షలాది మంది నిరుద్యోగులు, దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం అన్నట్టు టీఎస్పీసీ వ్యవహారంలో ఇంత జరుగుతున్నా ఒక్కరోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలే, ఒక్కరోజు కేటీఆర్ మాట్లాడలేదు దీనిపైన. ఎందుకు మాట్లాడలేడంటే వీళ్లకు టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న అనితార రామచంద్రను ఎవరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నారో కోట్ల రూపాయలు తీసుకొని ఆ పర్సంటేజ్లను గవర్నమెంట్కి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు నోరు ఇప్పడం లేదు. కానీ ఇక్కడ అల్టిమేట్గా ఇది లాస్ట్ ఫైనల్గా ఏంటంటే నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతం నుండి పేద విద్యార్థులు కావచ్చు, పేద నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు వాళ్ళు రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ సరైన టైంలో ఒక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఆ ఎగ్జామ్ అన్నింటినీ సక్రమంగా జరగక వయోభారం పైనబడి ఆర్థిక భారం పడి ఒక్కసారి కూడా జరగలే ఒక్కసారి కూడా ఎగ్జామ్ జరగలే. ప్రిలిమ్స్ అయినా కానీ అవన్నీ రద్దయితున్నాయి. నిరుద్యోగులకు విద్యార్థులకే ఇట్లా జరుగుతుంది తెలంగాణలో? ఎందుకంటే కేసీఆర్ కి మీరు యూనివర్సిటీ కేంద్రంగా చూసుకుంటే యూనివర్సిటీలలో కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎందుకంటే ఒక ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ఈరోజు ఒక గ్రూప్ వన్ క్యాడర్ లో జాయిన్ అయితే నిజాయితీగా గల విద్యార్థులు చదువుకొని వస్తే రేపటి నాడు ఏంటంటే ఈయన ఏంటంటే బంగారు తెలంగాణ కానీ చెప్పి ప్రగల్భాలు పలుతుండు, పెద్ద పెద్ద యాడ్లు ఇస్తుండు. ఆయనకు నిజంగా బంగారు తెలంగాణ కాదు, పేద విద్యార్థులు కావచ్చు, పేద నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు గ్రూప్ వన్ క్యాడర్ కావచ్చు, గ్రూప్ టూ క్యాడర్లో వచ్చి ఈ తెలంగాణలో జాబ్ సర్వెంట్గా మారడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే అన్న తెచ్చిన పథకాలు చూడండి మీరు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ఈ పెంపకాలన్నీ తీసుకొచ్చి ఏదైతే విద్యార్థులు ఉన్నారో పేదలు ఉన్నారో మీరు గొర్రెలను పెంచుకోవాలి, బర్రెలను పెంచుకోవాలి, చేపలను పెంచుకోవాలి అనే విధంగా తయారు చేసి ఈరోజు నిరుద్యోగులందరినీ ఆ విధంగా తయారు చేసి ఈరోజు ఎగ్జామ్ని సరిగా కండక్ట్ చేయడంలో ఏ స్కీమ్ తీసుకున్నా ఈరోజు అన్ని ఉచితాలను ఇస్తుండు, ఆ ఉచితాలు కూడా కొంతమందికి ఇచ్చి ఆశ్చర్యగిస్తుండు. ఒక ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు స్కీమ్ తీసుకుందాం, దళిత బంధు ఒక ఇంట్లో ఒకరికి ఇస్తుండు, ఆ ఊర్లో ఒకరికో నియోజకవర్గానికో ఇద్దరికో ముగ్గురికి ఇస్తుండు. కానీ మిగతా ప్రజలకి ఏంది ఆశ కలుగుతుంది కదా, మాకు కూడా వస్తుందేమో, నెక్స్ట్ వరుసలో మేమున్నామేమో ఆశ కలిగించి ఆశతోటి ఓట్లు దండుకొని ఈయన రాజకీయం చేస్తుండు. ఈయన చాలా రకాల పథకాలు ప్రవేశపెట్టి డిఎస్సీ అభ్యర్థులు కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తుండ్రు.
13,000 పోస్టులు వేసి వేస్తా అని చెప్పి 5,000 వేసి చేతులు దువ్వుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఆడోళ్ళు వచ్చి రోడ్ల మీద కొట్లాడుతున్నారు. అవును, ఎందుకంటే డిఎస్సి సాక్షాత్ ఆయనని ప్రకటించాడు కదా 13,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ముఖ్యమంత్రి ఏదైతే శాసనాల చట్ట అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిండు. అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటించిన మాటలకు విలువ లేకుండా పోయింది ఈ రోజు. అయినా ఇప్పటికీ 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ఆ పోస్టులను భర్తీ చేయమని ఏబీపీ అడిగినాం. మేము కూడా చాలా సార్లు ధర్నాలు చేసినా, చాలా వాయిస్ వినిపించినా కానీ ఆయన ఏంటంటే టీచర్ ఉద్యోగులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే బడులు ఉన్నాయో బడులన్నీ ఈరోజు సుస్థా వ్యవస్థలో ఉండి ఐసీయూలో ఎట్లా ఉంటాయో, ఒక మనిషి ఐసీయూలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా బడులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మూడోసారి గెలిపించుకుంటే కేసీఆర్ ఎట్లుంటది పరిస్థితి? ఇక మూడోసారి గెలిపించుకుంటే ఆయన అన్న 13,000 ఎగ్జాంపుల్, 13,800 పోస్టులనే 5,000 వేసిండు. నెక్స్ట్ సారి పోస్టులు వేయను, మీరు ఏం చేసుకుంటారు నన్ను చేసుకోండి అనే విధంగా చందంగా తయారై ఆయన అభివృద్ధి అభివృద్ధి జోలికే పోడు. అసలు కేవలం వాళ్ళ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు నెలవారీగా సాలరీ వస్తున్నాయా లేదా, ఏదో ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలి. ఆ స్కీమ్లో కూడా ఒక 10 కోట్లతో ఒక స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది అనుకో, ఆ 10 కోట్లలో మనకెంత స్కీమ్, మనకెంత పర్సంటేజ్ రావాలనేది చూసుకుంటాడే తప్ప ఎక్కడ అభివృద్ధి రాజకీయాలు ఎక్కడ కూడా కేసీఆర్ చేయడు. ఇప్పుడు ఏబీపీ నుంచి వీళ్ళకి ఏమైనా మద్దతు ఉంటుందా డిఎస్సీ అభ్యర్థులకు కానీ గ్రూప్ వన్ ఇందులో మోసపోయినటువంటి వాళ్ళకి ఈ కార్యచరణ ఏమైనా ప్రకటిస్తారు? ఎస్, ఖచ్చితంగా ఏబీపీని ఈరోజు కూడా మేమంతా ఈరోజు ప్రోగ్రామ్, ఈరోజు టీఎస్పీసీ జనార్దన్ రెడ్డి యొక్క దిష్టిభవన దహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూడా చేపట్టడం జరిగింది. గ్రూప్ వన్ అభ్యర్థులకు కూడా మేము మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది, ఎవరు కూడా ఆశ్చర్యపడద్దు. కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే మళ్ళీ సలహా ఇస్తుంది, ఎవరు కూడా ఆశ్చర్యపడకూడదు. కాకపోతే రానున్న అసెంబ్లీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మన యొక్క కుటుంబంలో, మన యొక్క ఊళ్ళలో, మన యొక్క మండలంలో ప్రతి నిరుద్యోగులం అందరం జాగృతమై ఈ కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా బొంద పెడితే తప్ప మన బతుకులు బాగుపడవు. రాజకీయంగా వీళ్లను సన్యాసం చేస్తే తప్ప మన బతుకులు బాగుపడవు. కాబట్టి నిరుద్యోగ సోదరులారా, నిరుద్యోగ అక్కలారా, చెల్లెలారా, అందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులారా ఆలోచించండి. ఈ కేసీఆర్ను రాజకీయంగా సమాధి చేస్తే తప్ప మన యొక్క బతుకులు బాగుపడవు. ఇంకోటి విధంగా ఏదైతే మీరు డిఎస్సీ గురించి అంటున్నారు, డిఎస్సీ పోస్టులు, టీఆర్టీ పోస్టులు 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఆ 15,000 పోస్టులను భర్తీ చేయాలని కూడా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు 5,000 పోస్టులను ఇవ్వడం అంటే ఇక ఒక్కొక్క డిస్టిక్ పోస్టులు లేవు, ఒక్కొక్క డిస్టిక్ పోస్టులు లేవు. ఆ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ రెంట్లు కట్టి బిస్కెట్లు తిని 5 రూపాయల భోజనం తిని ఈరోజు చదువును కొనసాగి రోజు రోజులు గడిపి చదువుతున్న సందర్భంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నోట్లు మట్టి కొట్టడం జరిగింది. ఈరోజు కేవలం నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. రాజు మీరు చెప్పండి, సో సాధ్యమవుతుందా 2 ఏళ్ళే ఉన్న ఎన్నికలకి ఈ గ్యాప్లో 13,000 పోస్టులు వేయమని వాళ్ళు అడుగుతున్నారు, ఏ ఛాన్స్ ఉంటుందా? ఎట్లా అన్న ఒక్కటి చెప్తా, 10 సంవత్సరాలు సంది ఈ యొక్క ముఖ్యమంత్రి మనకు పరిపాలన వహించింది కదా, 10 సంవత్సరాలు సంది చేతగాని ముఖ్యమంత్రి 2 నెలల్లో 5 అందిస్తారంటే మనం ఏమన్నా నిరుద్యోగులు నమ్ముతారా అన్న? నేను ఒకటి చెప్తున్నా, 13,800 పోస్టులు డిఎస్సీ అయితే దాదాపు ఫస్ట్ 3,500 అని చెప్పిండు, 3,500కు నోటిఫికేషన్ ఇచ్చిండు, తర్వాత 1,500 కలిపి 5,000కు నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇది అన్న మన మార్కెట్లో కూరగాయల వ్యాపారం అన్న, 40, 50, 60, 70, ఇది మా హక్కు, నిరుద్యోగుల హక్కు. 9 సంవత్సరాల సంది చదువుకున్నారు, చదువుకున్న తర్వాత ఈరోజు నువ్వు నోటిఫికేషన్ సగానికి సగం తీసేసేస్తే ఈరోజు నీకు ఒకటి తెలంగాణ తెచ్చుకుంలో నిరుద్యోగుల పాత్ర లేదా కేసీఆర్? మీ యొక్క కుటుంబం పాత్రనే ఉందా? మీ యొక్క కొడుకు పాత్ర ఉందా? మీ యొక్క బిడ్డ పాత్ర ఉందా? అంతే ఉందా? నిరుద్యోగులు, సబ్బండ వర్గాలు తెలంగాణ తెచ్చుకుంటే మా బతుకులు బాగుపడతాయి, మా యొక్క ఇంట్లో సంతోషం చూస్తాం, అటు రైతన్నలు మా కుటుంబాలు ఉన్నాయి, మా రైతు కుటుంబాలు ఉండొచ్చాం, రెక్కార్ తగిన డొక్కాడం పరిస్థితి మా కుటుంబాలకు కూడా, మాకు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని ఏకైక లక్ష్యంతో దాదాపు 9.5 సంవత్సరాల సంది ఒక్కొక్కరు అయితే 5-6 లక్షలు ఖర్చు పెట్టారన్న. సంవత్సరానికి ఎక్కడ చూసుకున్నా కూడా రూమ్ రెంట్లు కావచ్చు, కోచింగ్ సెంటర్లలో 100,000-150,000 రూపాయలు కాంది ఒక సంవత్సరం వెళ్తలేదు నిరుద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే 50,000 పోస్టులు వేసినాడు డిఎస్సీ. సో ఇప్పుడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 5,000, సో ఎట్లా చూస్తారు దీన్ని అన్న? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి వాళ్ళకి మిగిలిందంటే కేసీఆర్ కుటుంబానికి మిగిలింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వలాభం పొందేది కేసీఆర్ కుటుంబం, అంతేగాని 4 కోట్ల ప్రజానీకం ఈరోజు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకొని 9.5 సంవత్సరం అవుతుంది కన్నా నిరుద్యోగ ఆత్మహత్యలాగలే, రైతన్న ఆత్మహత్యలాగలే. మీరు అన్నట్టు 5,000 నోటిఫికేషన్ వేసిండు, 50,000 వేసిండు కదా ఆంధ్రప్రదేశ్, అప్పుడు 50,000 వేసింది కదా, మరి నువ్వు ఈ 9.5 సంవత్సరాలు నువ్వు చెప్పినావు తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, ఆంధ్రవారు ఏంది ఇక్కడ మనల్ని పరిపాలించేది, మనల్ని మనం పరిపాలించుకుంటాం, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అన్నావు కదా కేసీఆర్? ఎక్కడ పెట్టుకున్నావు తలకే? ఆ రోజు రాజశేఖర రెడ్డి అప్పుడు ఏమన్నా డీటెయిల్ ఏందన్నా? ఎక్కడ పెట్టుకున్నావు రాజేంద్ర తెలంగాణ తెచ్చుకుంటే ఏ విధంగా ఉన్నాను? ఆ రోజు
మన శాసన సభలే అన్నాడు ఈ రోజు కేసీఆర్ చేసేది కూడా ఆ విధంగానే ఉంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50,000 నోటిఫికేషన్ వేసిండు ఈ రోజు 1/10% దాదాపు 1% వేసిండు ఇలా 50,000కి 5,000 పోస్ట్ వేసిండు అంటే ఒక కుటుంబానికి గావచ్చు ఒక కేసీఆర్ గావచ్చు తెలంగాణ మీద నిరుజ్జోలై ఉన్న చిత్తశుద్ధి దీనిని కనబడుతుందన్న ఆ రోజు మనం ఇప్పుడు చాలా మంది ఏం కోరుకుంటున్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మాకు మంచిగా ఒక మన రాజీవ్ గాంధీ గృహకల్పన వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది లేకపోతే నిరుద్యోగులకు మన ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చింది విద్యార్థులకు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని కోరుకున్నారు ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఇవన్నీ చెప్పింది కదా ఇవన్నీ ఎవ్వి కూడా ఆ రోజు పెట్టిన పథకాలు ఈ రోజు అమలవుతున్నాయి కానీ ఇంత ఇన్ని లీకేజ్లు ఇన్ని స్కామ్లు జరుగుతున్నప్పుడు ఆ టీఎస్పీఎక్స్ సంబంధించిన జనార్దన్ రెడ్డి ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు ఆయన కనీసం పిలిచి మాట్లాడలేదు సో ఎట్లా చూస్తారు అన్న ఒక్కటి చెప్తానా టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డి ఆయనకున్నారు కొడుకులు బిడ్డలు రే పొద్దున ఎవరైనా కూడా ఆయన ఒక ఐఏఎస్ క్యాడరు దాదాపు కేసీఆర్ చెప్పినట్టు వింటే నువ్వు ఈరోజు ఏంటంటే పేపర్ లీకేజ్ చేసినావు ఒకసారి అదేంటంటే రేణుకా రాజశేఖర్ను బయట తీసినావు సిట్టాను ఏర్పాటు చేసిన అని చెప్పిండు మొదలు కేసీఆర్ కొడుకు ముఖ్య మన కేటీఆర్ చెప్పిండు సిట్ ఏర్పాటు చేసిన దానివల్ల సెట్ అవుతుందని చెప్పినావు సిట్ ఏర్పాటు చేసినావు సెట్ అవుతుంది అనుకుంటే నీయార 1,50,000,000 రూపాయలు లేదు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది దేశంలో నెంబర్ 1 అని చెప్తున్నావు కదా బరాబరి చెప్తున్నాం దేశంలో నెంబర్ 1 ఎందుందంటే మీ యొక్క బిడ్డ ఏ విధంగా లిక్కర్ స్కాన్ ఇరుకుందో అందులో నెంబర్ 1 ఉంది పేపర్ లీకేజ్లో కూడా నెంబర్ 1 ఉంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ మరొకసారి రద్దు అయింది కదా 2 సార్లు దేశంలో ఎక్కడ కూడా రద్దు కాలేదు దీనిలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది నువ్వు చెప్తావా కేసీఆర్ 1,50,000,000 పెట్టి నువ్వు బయోమెట్రిక్ వెళ్ళే ఓమార్ షీట్ పెట్టలే నీ అర్థమవుతుందబ్బా నీ పరిపాలన ఇంకేముంటుంది నువ్వు ముఖం ఏడ పెట్టుకుంటావు నీ ముఖం ఏడ పెట్టుకుని నువ్వు ఎలక్షన్ పోతా అంటున్నావు ఎలక్షన్ పోతావు ఎలక్షన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేల 200 కోట్లు 300 కోట్లు ఖర్చు చేస్తావు అంతేగాని 1,50,000,000 ఒక నిరుద్యోగ బయోమెట్రిక్ పెట్టకపోతే ఈరోజు హైకోర్టు తీర్పు శాసనం ప్రకారం ఈరోజు గ్రూప్ 1 పేపర్ రద్దు అయింది పైసలు లేక పెట్టలేదంట 1,50,000,000 ఇవ్వంట వాళ్ళ దగ్గర 1,50,000,000 పైసలు కోటిన్నర అన్న 1,50,000,000 ఇవ్వంటే రేపు పొద్దున ఇక్కడికి వెళ్ళి తెలంగాణ నుండి అమెరికా కేటీఆర్ 2 సార్లు పోతుండు మరి ఆ కేటీఆర్ పైసలు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఈయన ఈ రోజు ఐటీ శాఖ మంత్రి వాళ్ళు కేటీఆర్ కలవకుట్ల తారక రామగారు ఈ యొక్క ఫస్ట్ పేపర్ లీకేజ్ ఘటనలో కూడా ఈయన పాత్ర ఉంటుంది అవునా కదన్న ఐటీ శాఖ మంత్రి దేనికుంటాడు ఈ పేపర్ ఇవన్నీ తయారు చేసేట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటాడు దానిలో నీ పాత్ర ఉంటుంది రేపు పొద్దున నువ్వు 64 సార్లు పోయేస్తున్నావు 1,50,000,000 నిరుద్యోగ పెట్టడానికి నీకు లేవా నీ కుటుంబంలో జల్సారి చేసుకుంటాం మంచి అంగరంగ వైభవంగా తిరుగుతుంది ఎటంటాడు మీ బిడ్డ ఏమో ఢిల్లీకి తాపకోసారి పోయేస్తుంది ఇక్కడనేమో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న పైసలు పెట్టమని మీ బిడ్డను 1,50,000,000 మీ కొడుకు పేపర్ లీగల్ ఎంత స్కామ్ చేసి ఉన్నా పైసలలో 1,50,000,000 పెట్టమను అట్లయితే నిరుద్యోగ సంతోషపడతారు కదా ఇది కాకుండా 1,50,000,000 లేవంటే బరాబర్ రాజీనామా చేయని ఎవరు లేకపోతే నీకు యొక్క తెలంగాణలో నాకు సాధన అయితే పరిపాలన సాధన అయితే అంటే వెంటనే రాజీనామా మూడోసారి గెలిపిస్తారేమో మళ్ళీ ప్రజలందరూ అన్న ప్రజలు ఏమనుకుంటారు అంటే కేసీఆర్ మనకు తెలుసు జిమ్మిక్కులు చేస్తాడు జిమ్మిక్కులు లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక పథకం పెడతా అందరు నాతో వస్తారు అనుకుంటాడు కదా ఈరోజు చెప్తున్నాం కదా ఇన్ని రోజులు నువ్వు రైతులు వెంబడి ఉన్నావు కాకపోతే నిరుద్యోగులు వెంబడి ఏ రోజు లేవు నిరుద్యోగులందరూ ఏకమైతుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల సంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది నిరుద్యోగ ఆత్మహత్యలు అయినాయి ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు కాబట్టి నిరుద్యోగులందరూ ఏకమై తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు సంతృప్తులేనని ఆలోచించరు ఒక కేసీఆర్ గడులు బద్దలు కొడదామని ఆలోచించరు కేసీఆర్కు మూడోసారి పరిపాలన చేసే నైతిక హక్కులు లేదని నిరుద్యోగులు మనం అందరూ సిద్ధమయ్యారు ఇంకోటి ఏంటి అంటే నిరుద్యోగ కుటుంబాలు చెప్పినట్టు ఇప్పుడు నిరుద్యోగులు చెప్పినట్టు నిరుద్యోగ కుటుంబాలు ఉంటాయి ఎందుకంటే నిరుద్యోగులు పాపం 9.5 సంవత్సరాల సంది బాధపడ్డారు రైతు ఆత్మహత్యలు జరిగినాయి రైతులు సంతోషంగా లేరు నిరుద్యోగులు సంతోషంగా లేరు టీచర్స్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్ లేదు టీచర్స్ డిఎస్సీ నోటిఫికేషన్ 15,000 జాబులు ఎట్లా వస్తాడన్నా ఏం ముఖం పెట్టుకొని వస్తాడు అనుకోవడానికన్నా కొంచెం ఇజ్జతి లజ్జ ఉండాలి కదా కేటీఆర్ చెప్తాడు నేను గెలుతా ఎక్కడ గెలుతావా నువ్వు పేపర్ లీకేజ్లే 2 సార్లు గ్రూప్ 1 2 సార్లు పెట్టించే 2 సార్లు రద్దు అయింది పేపరు నువ్వు ఇంకోసారి గెలుతావు అంటూ నమ్ముతుందానే అంతా నీ తెలివి తక్కువ వ్యాఖ్యలు అంతే రైట్ థ్యాంక్ యూ సో మొత్తానికి ఇది డిఎస్సీ అభ్యర్థుల ఆవేదన వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు దాదాపు కేసీఆర్ చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగులు 15 లక్షల మంది ఉండొచ్చు సో ఈ 15 లక్షల మంది ఒక్కొక్క కుటుంబంలో కొంతమందిని ప్రభావితం చేస్తే ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆపోజిట్గా నామినేషన్లు ఇస్తాం అనే నిరుద్యోగులు పెద్ద ఎత్తున గుస్సం మీద ఉన్నారు సో ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సి ఉంది పెద్దగా టైం కూడా లేదు 2 నెలలు ఉన్నాయి ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులకు పెద్ద గట్టి దెబ్బ తగలబోతుంది నిరుద్యోగుల తరపున కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మన తొలి వెలుగు హైదరాబాద్